ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై కన్నా కన్నయ్య ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు ఒక స్వీట్ ఐటమ్ చూపిద్దాం అనుకుంటున్నాను. దాని పేరు వచ్చేసి క్యారెట్ కీర్ అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి ఏంటి అని మీకు చూపిస్తాను ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్? అందుకంటే ముందుగా ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని నీళ్ళు ఫస్ట్ పాలు పోసుకుందాం. हाफ लीटर वरक वस्तना फ्रेंड्स इनके हाफ लीटर वरक पाल पोसा मरी चिखा उंटे पाल गेदे पाल चाल चिखा उठाई अंदे दाखी वाटर वेस्ट चूँ मरी लप दी कावा चूपन इधे कप क्यारे क्यारे एमें कुछ नै वे फ्रई चसान ओके तरवा टू स्पून वे सेमिया दी अंत कुछ नै वे फ्रई चसा तरवा बेलम तरवा कुगर दीना इधे जीड़प बादम मिक्स अन्ट కొంచెం పౌడర్ లాగా చేశాను అంటే పలుకుల్లాగా అయితే అందరూ తినరు. మా ఇంట్లో అయితే మా వాడు ఉన్నాడండి ఒకడు గొడవ చేయడానికి వాడి గురించి వాడిని తినిపించడం కోసం నేను కొన్ని కొన్ని ఇలా ప్రయోగాలు చేస్తూ ఉంటాను. పౌడర్ లాగా చేశాను. ఇవే ఫ్రెండ్స్ సింపుల్ గా క్యారెట్ తో మనం చాలా రకాలు చేసుకుంటాం కదా కర్రీ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను అన్నమాట. నేను బాగా వచ్చింది ఫ్రెండ్స్. పిల్లలు పాలు తాగిన వాళ్ళకి క్యారెట్ తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే గ్లాస్ గ్లాస్ అడిగేస్తారు వాళ్ళు. ఓకే చూడండి ఇప్పుడు ఈ పాలు మనకి మరిగేటప్పుడు మనం ఇది స్టార్ట్ చేద్దాం. ఇంకా కొంచెం పాలు మరగలేదు అన్నట్టు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇలాచి ఇది నా బుజ్జి రోల్ అన్నమాట. కిచెన్ లో వాడుకునే బుజ్జి రోల్. చిన్న చిన్నవి దంచుకోవడానికి నేను దీన్ని యూజ్ చేస్తాను అన్నమాట. దీన్ని కూడా నేను అమెజాన్ లోనే తెప్పించుకున్నాను. బాగుందా? ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ పాలు చూడండి బాయిల్ అవుతున్నాయి కొంచెం. ఇప్పుడు ఈ టైంలో కొంచెం మనం ఉత్తి తగ్గించుకొని ఫస్ట్ సేమియా వేసుకుందాం. సేమియా కొంచెం టైం పడుతుంది అన్నమాట. కొద్దిగా ఎక్కువ సేపు గాయం కాదు ఉడకడానికి. పాలల్లో ఇది మంచిగా ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్గా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకటే వేలో కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటే మనకే థాట్స్ వస్తూ ఉంటాయి. చేసుకుంటా ఉండొచ్చు. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా తింటారు ఇంట్లో. ఒక్కటే బోర్ గా ఉంటుంది కదా తినాలి అంటే టేస్ట్. సేమియా హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో మనం క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ ని ఆల్రెడీ నేను నేతిలో ఫ్రై చేశాను కాబట్టి తొందరగా ఉడుకుతుంది అన్నమాట. అందుకని దీన్ని కొంచెం నేను లేట్ గా వేసాను. స్మెల్ రాదు, పచ్చి పచ్చిగా వాసన రాదు అన్నమాట. కొద్దిగా నేతిలో ఫ్రై చేసుకుంటే దాని కోసమే నేను కొంచెం అలా చేశాను. ఇది కొంచెం తొందరగా ఉడుకుతది అన్నమాట. ఇలా చేసుకుందాం. ఎప్పుడైనా స్వీట్ ఐటమ్ చేసేటప్పుడు మనము అది అంతా ఉడికినాక మాత్రమే మనం షుగర్ అయినా బెల్లం అయినా యాడ్ చేసుకోవాలి. మధ్యలో యాడ్ చేస్తే ఏమవుద్ది అంటే ఇది ఉడకదన్నమాట సరిగా. మనకి మనం ఈ బాదం జీడిపప్పు మిక్స్ ఉంది కదా ఏదైతే ఉందో ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము. చూసారా నేతిలో వేయించడం వల్ల మంచిగా ఉంది, వాసన వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇది వేసేస్తున్నాను. కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకు ఉండగట్టదన్నమాట. పౌడర్ కదా అందువల్ల దీన్ని ఏం చేయాలంటే కొంచెం కొంచెంగా వేసుకొని యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకుంటే ఉండగట్టదు. మనకి ఇది ఎంత ఎక్కువ వేసుకున్నా కానీ ఏం కాదు, చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే కీర్ కూడా చాలా చిక్కగా వస్తుంది అన్నమాట. మనకు అలా చిక్కగా వద్దు, మామూలుగా గ్లాసులో పోసుకొని కనుక మనం ఇలా తాగాలి అనుకుంటే కొంచెం పాలు ఎక్కువ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కనుక మనకి లూజ్ వస్తుంది. ఇలా అయితే స్పూన్స్ తో తినొచ్చు అన్నమాట. ఇది డైరెక్ట్ గా వేడిగా అయినా తినొచ్చు.
కొంచెం ఆరినాక ఫ్రిజ్ లో పెట్టుకొని కూల్ గా అయినా తినొచ్చు. ఇదంతా మన ఆప్షనల్ అన్నమాట. మన టేస్ట్ ని బట్టి ఎలా తిన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. చూసారా చాలా చాలా కలర్ గా ఉంది. ఈ క్యారెట్ అంతా కలర్ అంతా దానిలో దిగిపోద్ది. ఇంకా మనం సెపరేట్ వేరే కలర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ కలర్ అంతా ఆ పాలల్లో దిగిపోయి మంచి కలర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఐబా వచ్చింది ఫ్రెండ్స్ దీనిలో. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఉండగానే షుగర్ అయితే మనం వేసేసుకోవచ్చు. షుగర్ కి ఏం ప్రాబ్లం లేదు. అచ్చగా చాలా మంది షుగర్ తో కూడా చేసుకుంటారు కదా, అలాంటప్పుడు షుగర్ అయితే మొత్తం వేసేసుకోవచ్చు. కానీ బెల్లం మడుకు అలా వేయకూడదు, ఎందుకంటే బెల్లం చాలా రకాలు వస్తుంది. ఇవాళ కొంత ఉప్పుగా కొంచెం ఉప్పు తగిలినా కూడా ఈ పాలు కొద్దిగా ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ షుగర్ కొంచెం వేసేసాక ఎమ్మటే దించేయకూడదు. ఒక్క అంటే ఒక పొంగు అలా రానివ్వాలి. మనం ఒక ఉడుకు రాణిస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. అలా అయినాక అంటే బెల్లం కొంచెం మంచిదని నేను తీసుకున్నాను. బెల్లం ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేసి మొత్తం షుగర్ తోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆఫ్ చేసి కింద పెట్టేసుకున్నాక ఇప్పుడు బెల్లం వేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను సన్నగా చాప్ తోటి చాప్ చేశాను కాబట్టి తొందరగా కరిగిపోద్ది. ఆల్రెడీ కొద్దిగా నీట్ ఉంటుంది కదా, అదే ముక్కలు అయితే మళ్ళీ కరగవు, అది చూసుకోవాలి. చాప్ తోటి చేశాను కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోద్ది. సరిపోతుంది ఫ్రెండ్స్, బెల్లం ఎందుకంటే స్వీట్ ఉంటుంది కదా, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మన క్యారెట్ కీర్ వచ్చేసి రెడీ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా వచ్చింది, మీకు నచ్చిందా లేదా, ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.